తూర్పు గోదావరి జిల్లా బెక్కువోలు మండలం బలభద్రపురం గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో కూడిన సచివాలయం 22 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రంను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత మొదటి కార్యక్రమం బెక్కువోలు మండలం బలభద్రపురం గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. डॉक्टर सत्य सूर्यनारायण रेड्डी गारिकी इकड़ विचेसना इतर प्रजा प्रतिनिधुलकी एंपीपी सर्पंच अंदर की ऑफिसर्स की ग्राम प्रजलकी मीडिया मित्रलकी अंदर की नमस्कार. निजंगाने कोत्त जिल्ला एर्पाटु चेशाक फस्ट प्रोग्राम ఒక గ్రామ సచివాలయం ఒక ఆర్బికే అది మీ ఊరికి వచ్చే బలభద్రపురం సచివాలయం అండ్ ఆర్బికే ఓపెన్ చేయడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు కొత్త కలెక్టర్ని, దానికి కూడా చాలా సంతోషం. మనందరం చూస్తున్నాము ముందు నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికే పాలన తీసుకెళ్ళాలి, వారు అధికారుల చుట్టూరు తిరగకూడదు అనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి స్కీమ్ కి మీ దగ్గరికే వాలంటీర్ వచ్చి పేపర్లో నింపుతున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది మీకు ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అవునా కదా? ఎవరన్నా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తున్నారా, ఎండీఓ ఆఫీస్కి వెళ్తున్నారా? అసలు కొన్ని రోజులు పోయాక కలెక్టర్, ఎంఆర్ఓ, ఎండీఓని కూడా మర్చిపోతారు మీరు. ఆ రకంగా మీరు ఎక్కడ తిరగకుండా కష్టపడకుండా మీ ఊర్లోనే ఒక సచివాలయం ఉండాలి, ఇక్కడే రైతు భరోసా కేంద్రం ఉండాలి. ఒక ఎంఆర్ఓని కలవాలి అంటే ఒక వారం రోజులు తిరిగితే కానీ సర్టిఫికేట్ మీద సంతకానికి మీకు దొరికేవాళ్ళు కాదు, అంటే వాళ్ళు కూడా బిజీగా ఉండేవాళ్ళు. సో అలాంటిది ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఒక ఊర్లో పెట్టారు అంటే మీరందరూ ఈ వ్యవస్థని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి త్వరలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ 21వ తారీఖు వచ్చి మీకు అందరికి కూడా ఇక్కడ ఇండస్ట్రీ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇటు వెల్ఫేర్ స్కీమ్సే కాకుండా సచివాలయంలో ఆర్బికేనే కాకుండా ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించాలి అనే ఉద్దేశంతో, అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా గమనించుకొని మీరు ఎంత బాగా అందరం పనిచేస్తున్నామనేది చూసుకుంటూ ప్రజలు ఇంకా కూడా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే, ఇంతకుముందు మీరు అందరు కలెక్టర్ని కలవాలి అంటే కాకినాడ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రాజమండ్రిలోనే మీకు కలెక్టరేట్ వచ్చేసింది. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు వ్యవస్థను ఇంకా దగ్గర దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కొత్త జిల్లాలో మొదటి కార్యక్రమం మీ ఊరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి కూడా రైతు భరోసా అదేవిధంగా సచివాలయం రెండూ కూడా ప్రారంభోత్సవానికి ఇచ్చేటువంటి కలెక్టర్ గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. రావడం ఒక తేదీ, మరి వారు కలెక్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రారంభోత్సవాలు మన నియోజకవర్గంలోకి రావడం మరి ముందుగా మరి వారికి మనం ఎంతో రాబడాలను. అదే కాకుండా ఈ రెండూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన వ్యవస్థలు, ఇటు రైతు భరోసా అనండి, అటు సచివాలయం అనండి, రెండు ఆకలికి ఓపెనింగ్కి రావడం, అదేవిధంగా ఇంత టైం మనతోటి మరి గడపడం అంటే వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో చాలామంది అందరికి కూడా సంతోషాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజున 40 లక్షలు తోటి సచివాలయం, 22 లక్షలతోటి రైతు భరోసా రెండు కూడా నిర్మించడం జరిగింది. గతంలో కూడా మరి మీ గ్రామానికి మరి మన జిల్లా అప్పటి జిల్లా కలెక్టర్ గారి హరికన్న గారు ఒక రైతు భరోసా ఒక సచివాలయం ఓపెనింగ్కి రావడం, ఇళ్ల స్థలాల పంపిణీకి కూడా అనుమతి అతిథిగా కూడా వారు రావడం జరిగింది. మళ్ళీ ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ మీ గ్రామానికే రావడం నిజంగా చాలా మీ గ్రామస్తులు చేస్తున్న అదృష్టంగానే భావించవచ్చు. మరి ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన కలెక్టర్ శ్రీమతి మాధవి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారితో పాటు మన ఆర్టీఓ గారు మిగతా అధికారులు చాలామంది వచ్చారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారిని మాట్లాడుతున్నాను.